అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియల్ టీవీ ఛానల్ తెలంగాణ రైతు బంధు అనేది ఎప్పుడు వస్తుందో అనేది రైతులు అడుగుతున్నారు ఎందుకంటే వానకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది జూన్లో కాకపోతే రైతు బంధు గురించి అమౌంట్ అయితే మేలో అయితే రానున్నది దీనికి సంబంధించిన వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ద్వారా వానాకాలం సాగుగాను మే నెలలో ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం రెండు వేల రెండు వేల పద్దెనిమిది వానాకాలంలో జిల్లాలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రైతులకు నూట యాభై పాయింట్ సున్నా సున్నా కోట్లు నిధులు రా రాగా రెండు వేల పద్దెనిమిది యాసంగిలో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల యాభై యాభై ఎనిమిది మంది రైతులకు నూట యాభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు నిధులు అందాయి రెండు వేల పంతొమ్మిది వానాకాలంలో ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదహారు మంది రైతులకు నూట ఎనభై నూట ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు రాగా రెండు వేల పంతొమ్మిది యాసంగిలో ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల పది మంది రైతులకు ముప్పై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్లు నిధులు రా వచ్చాయి రెండు వేల పంతొమ్మిది యాసంగిలో ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే నిధులను ఇవ్వగా రైతుల సంఖ్య తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై వానాకాలంలో భూమి పరిమితి లేకుండా ఒక లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది రైతులకి రెండు వందల నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు నిధులను విడుదల చేశారు గత యాసంగిలో ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు మంది రైతులకు రెండు వందల ఆరు పాయింట్ ఒకటి మూడు కోట్లు అందించారు వచ్చే వానాకాలంగాను రెండు పాయింట్ సున్నా ఒకటి సున్నా లక్షల మందికి రెండు వందల పదమూడు కోట్ల వరకు అందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మే యాసంలో విడుదల చేయాలని అన్నదాతలు అయితే కోరుతున్నారు మనకు పిఎం కిసాన్ సమ పథకానికి సంబంధించిన వంటి కూడా మే నెలలోనే రెండు వేల రూపాయలు రానున్నాయి ఇక రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఐదు వేలు ఏవి అయితే ఉన్నాయో అవి కూడా మే నెలలోనే వచ్చే అవకాశం ఉంది